హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మాజీ సీఎంగా ఢిల్లీకి జగన్, ఏం జరగబోతోంది? ఏపీ కేంద్రంగా కొత్త రాజకీయం రూపుదిద్దుకుంటోందా? ఘోర ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న జగన్ మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలం కానున్నారా? ఇప్పుడు ఇదే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తీవ్రంగా కలత చెందుతున్న వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారన్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదురైన తర్వాత వైసీపీలో నిస్తేజం అలముకున్న విషయం తెలిసిందే. పార్టీ నేతలు కార్యకర్తలు ఇప్పటికీ కూడా ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు ఆ తర్వాత జరిగిన జాతీయ సర్వేల్లో కూడా ఎక్కువ శాతం వైసీపీ మళ్లీ ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశాయి. అతి కొద్ది సర్వేలు మాత్రమే కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వైసీపీ ఘోరంగా 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించిన పార్టీ 5 ఏళ్లు తిరిగేసరికి మరీ ఘోరంగా 11 సీట్లకు పరిమితమవడం విశ్లేషకుల్ని రాజకీయ పరిశీలకులను సైతం విస్మయానికి గురిచేసింది. ఫలితాలు వెలువడిన 3 రోజులకు మీడియా ముందుకు వచ్చిన జగన్ ప్రతిపక్షంలో ఉండడం తమకు కొత్త కాదు అని ప్రజల తరపున నిలబడతామని చెప్పారు. ఆ తర్వాత నుంచి ఆయన ఇక జరగాల్సిన దానిపై దృష్టి సారించారు. కొద్ది రోజులుగా పార్టీ నేతలను ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను కలుస్తూ వారికి భవిష్యత్తుపై భరోసా ఇస్తున్నారు. ఓటమికి దారితీసిన పరిస్థితులపై వారి నుంచి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై వారితో చర్చలు జరుపుతున్నారు. అవసరమైతే వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్ ఢిల్లీ పర్యటనపై పార్టీలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైనా నెంబర్ గేమ్ కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఎన్డీఏ సర్కార్కు ఎలాంటి ఢోకా లేనప్పటికీ భవిష్యత్తులోనూ ఇబ్బందులు లేకుండా బీజేపీ పెద్దలు జాగ్రత్త పడుతున్నారు. అటు ఇండియా కూటమి సైతం అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రతి పార్టీ ప్రతి ఎంపీ కీలకంగా మారుతున్నారు. కేంద్రంలో టీడీపీ భాగస్వామి కావడం, రాష్ట్రంలో అధికారం చేపట్టడంతో వైసీపీ భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో జగన్ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నట్లు పార్టీ నుంచి అందుతున్న సమాచారం. జగన్ ఢిల్లీలో ఏం చేయనున్నారు, ఎవరిని కలవబోతున్నారు అన్నది సస్పెన్స్ గా మారింది. కాంగ్రెస్ కూటమితో కలిసేందుకు జగన్ ససేమిరా అంటున్నారు. టీడీపీకి బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే కేంద్రంలోని ముఖ్యులతో జగన్ కు సత్సంబంధాలు సాధ్యం కాదనే వాదన ఉంది. తాజాగా 3వ సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీకి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం వైసీపీకి రాజ్యసభలో 11 మంది, పార్లమెంటులో 4 సభ్యులు ఉన్నారు. కేంద్రంలో నంబర్లాట జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంఖ్య తక్కువేమీ కాదు. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటనపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అయితే జగన్ ఢిల్లీ వెళ్తారని పార్టీ వర్గాలు చెబుతున్నా అది ఎప్పుడు అన్నదానిపై సరైన సమాచారం లేదు. మరోవైపు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రజల్లోకి వచ్చేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నేతల దౌర్జన్యాలు, దాడులకు గురైన వైసీపీ కార్యకర్తలని వారి ఇళ్లకు వెళ్లి జగన్ కలవనున్నారు. దీనికి ముందే జగన్ ఢిల్లీ పర్యటన ఉండవచ్చునని తెలుస్తోంది.